చాలా మంది షూటింగ్లు చేస్తున్నారు. సరే కొంచెం కోవిడ్ నిబంధనలు పాటించి మన పని మనం చేసుకుంటాంలో డెఫినెట్గా అందరం కూడా మన పని ఆపుకోవాల్సిన అవసరం లేదు. మొన్న 8వ తారీఖున ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్తో మీటింగ్ జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ మీటింగ్లో ఆ రోజున థియేటర్స్ కూడా ఓపెన్ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని కండిషన్స్ ఏంటనేది సెప్టెంబర్ 3rd week వస్తాయి. అలాగే ఈ సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత కన్నడ ఇండస్ట్రీ తరఫున అక్కడ రాజ్కుమార్ గారు అబ్బాయి రాఘవేంద్ర రాజ్కుమార్ గారు కానీ శివరాజ్ కుమార్ గారు కానీ అలాగే కేజీఎఫ్ యాష్ కానీ అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన మొత్తం ఆల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ వెళ్ళి ఇమ్మీడియట్గా థియేటర్స్ ఓపెన్ చేయాలి, అలాగే షూటింగ్లు కూడా కంటిన్యూ చేయాలి అని చెప్పేసి అందరూ అనుకున్నారు. మళ్ళీ తిరిగి నార్మల్ పొజిషన్లోకి రావాలి అని అంటే డెఫినెట్గా ఇండస్ట్రీని థియేటర్ సైడ్ థియేటర్స్ ఓపెన్ అవుతూ షూటింగ్ల సైడ్ షూటింగ్స్ ఓపెన్ అవుతూ అలాగే మనకు తెలుగు ఇండస్ట్రీలో చూసుకుంటే బిగ్ బాస్ నాగార్జున గారు ఆయన చేస్తున్నారు, మహేష్ బాబు గారు చేస్తున్నారు. సో చాలా మటుకు అలాగే చిరంజీవి గారు అల్లుడు కళ్యాణ్ దేవ్ ఆయన చేస్తున్నారు, అలాగే చిరంజీవి గారు మేనల్లుడు సాయిధరం తేజ్ వాళ్ళ తమ్ముడు వాళ్ళు చేస్తున్నారు. సో జరుగుతూ ఉన్నాయి, జరుగుతూ ఉండే ఇదిలో మనం జాగ్రత్తలు పాటించి మన పనులు మనం చేసుకుంటూ ఉండి మనం కరోనాకి భయపడి ఎక్కడో దాక్కుంటాం కంటే ఆ కరోనాలో మన ఇమ్యూన్ సిస్టమ్ ఎలా పెంచుకోవాలి, ఏంటి మన ఆహార అలవాట్లు ఏంటి, మన సిస్టమ్ ఏంటి అనేది చేసుకుని కరోనా వచ్చినా కూడా మళ్ళీ అది మన నుంచి మళ్ళీ వెళ్ళిపోయేటట్టు మళ్ళీ మనం ఫుల్ స్ట్రెంగ్త్ అయ్యేటట్టు అవుతూ మన పనులు మనం చేసుకోవాలి. మన షూటింగ్లు మనం చేసుకోవాలా, మన థియేటర్లు డెఫినెట్గా ఇప్పుడు చూస్తూ ఉంటే కోలాహలంగానే ఉంది. ఒక పక్క నుంచి మహేష్ బాబు గారిది కనబడుతుంది, ఒక పక్క నుంచి నాగార్జున గారిది కనబడుతుంది, అలాగే చిరంజీవి గారి అల్లుడు కళ్యాణ్ దేవు అలాగే మేనల్డు ఆయనది కనబడుతుంది. సో మొత్తం మళ్ళా యాజ్ ఇట్ ఈజ్ పునర్వైభవం లాగా దిశగా వెళ్తున్నట్టు కనబడుతుంది. సరే ఇంత షూటింగ్లు స్టార్ట్ అయినా రేపు థియేటర్లు ఏంటి అని అనుకుంటే మన 8వ తారీఖు జరిగిన మీటింగ్లో సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్గా చెప్పడం జరిగింది, థియేటర్స్ ఓపెన్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. డెఫినెట్గా అది ఓపెన్ చేసి అక్టోబర్ నుంచి అయితే చేస్తారు. మళ్ళా మనం దసరాలు దీపావళ్ళు మళ్ళా సంక్రాంతులు మనకే ఈ సంవత్సరం సంక్రాంతిలో సరిలేరు నీకెవరో కానీ అలా వైకుంఠపురం కానీ దర్బార్ కానీ కళ్యాణ్ రామ్ సినిమా కానీ అన్నీ కూడా పాత సంక్రాంతులు 3-4 సంక్రాంతుల కంటే కూడా ఎక్స్ట్రాడినరీ రెవెన్యూ కలెక్ట్ చేసిన రేంజ్లో ఉండి ఫిబ్రవరిలో భీష్మ ఉండి అక్కడి నుంచి మనం 14 మార్చి తేడా వచ్చింది. సో మళ్ళా ఎండ్లో మళ్ళా ఆ రేంజ్లో మన సినిమాలు సక్సెస్ అవుతూ మనం మళ్ళా ఫిల్మ్ ఇండస్ట్రీ మళ్ళీ పునర్వైభవం దిశగా అడుగులేస్తుంది, అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.